కుద్బిలా నియోజకవర్గం గాజల రామారాం సర్కిల్ 26 చింతల 128వ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో సర్వే నంబర్ 155 లో గల ప్రభుత్వ స్థలాన్ని భూ కబ్జాదారుల నుండి కాపాడాలని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేఎం ప్రతాప్ ని భగత్ సింగ్ నగర్ సంక్షేమ సంఘం సభ్యులు మరియు అక్కడి ప్రజలు కోరగా ప్రతాప్ వెంటనే స్పందించి గాజల రామారాం సర్కిల్ 26 డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ ని భగత్ సింగ్ నగర్ సంక్షేమ సంఘం సభ్యులు మరియు భగత్ సింగ్ నగర్ ప్రజలతో కలిసి పరిస్థితిని వివరించారు గతంలో ఒక ఎకరా 29 గుంటల ఉన్న స్థలాన్ని కబ్జాదారులు కబ్జా చేయగా ప్రస్తానానికి 29 గుంటలు అనగా 3500 చదరపు గజాల స్థలం మిగిలి ఉంది దీని చుట్టూ ప్రహరీ కూడా నిర్మించామని ప్రతాప్ జోనల్ కమిషనర్ మమతకి కోరగా మమత 2080000 తో ప్రహరీ గోడ నిర్మించామని గాజల రామారాం సర్కిల్ 26 అధికారులను ఆదేశించారు వారి యొక్క ఆదేశాల మేరకు అధికారులు పనులు చేపట్టారు కానీ అసంతృప్తిగా ప్రహరీ గోడ నిర్మించారు ఎవరి ఒత్తిడి మేరకు మీరు పనులను నిలిపివేశారని ప్రతాప్ అధికారులను నిలదీశారు धोबीघाट को 2 ఎకరాలు 39 గుంటలు దాంట్లో ధోబి అంటే వాళ్ళ యొక్క కురవృత్తి పనిచేసుకుంటూ ల్యాండ్రీలు బట్టలుత్తుకుంటూ ఇస్త్రీ చేసుకుంటూ ఉండాలనే సంకల్పంతోనే ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే వారికి ఉపాధి కల్పన కొరకు మరి 2 ఎకరాల 39 గుంటలు కేటాయించడం జరిగింది ఆ తదుపరి ఇది 2008లో అదే భగత్ సింగ్ నగర్లో 35 ఎకరాలు 2500 గజాలు ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం కొరకని ఇక్కడ ఓపెన్ ల్యాండ్ కూడా కేటాయించడం జరిగింది ఈ రెండు కూడా ఎంఆర్ఓ గారు పంచనామా చేసి హద్దులు వాతి ఇవ్వడం జరిగింది ఎవరికి డీసీ కుత్బుల్లాపూర్ మీరంటే మీకు ఉపచెప్తున్నాం కాబట్టి దీంట్లో మీరు ప్రజల యూటిలిటీ అంటే ప్రజల అవసరాల నిమిత్తం అవసరమైనటువంటి దాని కొరకు ప్రహరీ గోడలు నిర్మాణం చేసి ప్రజా అవసరాలకు వాడుకోండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అదే చెప్పిన మేము మీరు గతంలో ఉన్న మమత గారు జెడ్సీ గారు మరి 26 లక్షలతో టెండర్ పిలవడం జరిగింది దాని కుంటి సాకులు చెప్పుకుంటూ అనవసరంగా మన ప్రజాప్రతినిధిని